సాంకేతికత ఎంత పెరిగినా రాష్ట్రంలోని అక్కడక్కడ కొన్ని మారుమూల గ్రామాలు అభివృద్ధికి నోచుకోవటం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజన గ్రామాలను అధికారులు పట్టించుకోవటం లేదనే దానికి ఉదాహరణే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన. ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గుండాల ఆళ్లపల్లి మండలాల్లో గల కిన్నెరసాని మల్లన్న వాగు ఏడు మెలికల వాగుకు వరద ఉధృతి పెరుగుతోంది. వరద ఉధృతికి గుండాల మండలంలోని మల్లన్న వాగుపై గల తాత్కాలిక వంతెన కొట్టుకుపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నరసాపురం తండాకు చెందిన నునావత్ మమత అనే 8 నెలల గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు ఆమె కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడ్డారు. గర్భిణి కుటుంబ సభ్యులు తమ భుజాలపై మోసుకొల్లి ఒడ్డు దాటించి గర్భిణిని గుండాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. వర్షాకాలం వస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఆసుపత్రికి వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులకు జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు. సాంకేతికత ఎంత పెరిగినా రాష్ట్రంలోని అక్కడక్కడ కొన్ని మారుమూల గ్రామాలు అభివృద్ధికి నోచుకోవటం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజన గ్రామాలను అధికారులు పట్టించుకోవటం లేదనే దానికి ఉదాహరణే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన. ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గుండాల ఆళ్లపల్లి మండలాల్లోని కిన్నెరసాని మల్లన్న వాగు ఏడు మెలికల వాగుకు వరద ఉధృతి పెరుగుతోంది. వరద ఉధృతికి గుండాల మండలంలోని మల్లన్న వాగుపై గల తాత్కాలిక వంతెన కొట్టుకుపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నరసాపురం తండాకు చెందిన నునావత్ మమత అనే 8 నెలల గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు ఆమె కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడ్డారు. గర్భిణి కుటుంబ సభ్యులు తమ భుజాలపై మోసుకు వెళ్లి ఒడ్డు దాటించి గర్భిణిని గుండాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. వర్షాకాలం వస్తే చాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఆసుపత్రికి వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులకు జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ గ్రామాలలో గిరిజన తలరాత్రులు మారలేదని చెప్పుకోవచ్చు. అనేక టెక్నాలజీ ఉపయోగిస్తున్నా గానీ గిరిజన గ్రామాల మటుకి ఆధునిక కాలానికి దూరంగా ఉండాలని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామ అంటే ఏజెన్సీ గ్రామాలను అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యం పెట్టుకున్నా గానీ ఏజెన్సీ గ్రామాల మటుకి వాళ్ళ తలరాత్రులు ఎక్కడేసిన గొంగడు ఎక్కడేలాగా ఉందని చెప్పుకోవచ్చు. ఇదే విషయం తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాన్స్టిట్యూన్సీ ఏది ఉందో అంటే ఆలపల్లి గోండాల సంబంధించిన అంటే మల్లన్న వాగు ఇటీవల కూర్చున్న భారీ వర్షాలకి ఏజెన్సీ మొత్తం అవతల కొట్టడం చెప్పుకోవచ్చు.
మొత్తం ఏజెన్సీ గ్రామాలలో వాగుల వంకల పొర్లు పొంగుతున్నా గానీ అధికారులు అంటే భద్రాద్రి కోసం కలెక్టర్ ఎల్వీ రెడ్డి అధికారులు అప్రమత్తం కావాలి. ఏజెన్సీ గ్రామాలలో వాగులు వంకలు వచ్చే ప్రాంతాల నుండి గుర్తించి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ అంటే వర్షాకాల సీజన్లో తీవ్ర వ్యాధులు వస్తామంటే అట్లాంటి గుర్తించాలని చెప్పి ఎల్వీ రెడ్డి కలెక్టర్ చెప్పినా గానీ అది వాళ్ళ తరరాత్రుల మటుకు ఎక్కడ కూడా అక్కడే ఉందని చెప్పేసి ఏజెన్సీ గ్రామాల వాసులు చెప్తున్నారు. అంటే ఇటీవల భారీ వర్షాలు చూస్తున్నందుకు చూసుకుంటే మటుకి ఏజెన్సీ గ్రామంలో వాగుల వంకల పొంగి పడుతుంటే పలు గ్రామాల రాష్ట్రపాతంలో తీవ్ర అంతరాయం జరుగుతుంది. ప్రధానంగా గర్భిణీ స్త్రీలు మటుకి అవస్థలు అంతరాయితగా చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఇటీవల కూర్చున్నప్పటికీ ఆలపల్లి మండలం మర్కోడి గ్రామము సమీపంలో జల్లెడ వాగేది ఉంది. దాంట్లో గతంలో అంటే ఇటీవల కాలంలో ఒక వ్యక్తి కూడా గల్లంతరడే మనకు తెలుస్తుంది. గతంలో అంటే వారం పదవుల క్రితం కూడా మహిళ పురిటినొప్పులతో ఒక 3 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వస్తే అవసరం పెడుతుంటే 108 కాల్ చేయడం కూడా ఆ 108 వాకలో వెహికల్ కూడా రావడానికి అవకాశం లేదు. దాదాపుగా 3 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి ఇల్లు హాస్పిటల్ కూడా జాయిన్ అయినట్టుగా ఆమెకి గర్భిణీగా ఒక కుమారుడు కూడా పుట్టడం మనకు తెలుస్తుంది. ఇటీవల చూసుకుంటే అంటే దాదాపుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల కురిసిన వారి వర్షాలకు దాదాపు కూడా గిరిజన తలరాత్రులు కూడా ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఇదే జిల్లా మొత్తం చూసుకుంటే ఆలపల్లి గోండాల మండల కేంద్రానికి సంబంధించిన వైద్య నిమిత్తం రావాల్సిన పనులతో పాటు పురిటినొప్పులతో ఉన్న గర్భిణీ స్త్రీలకు వాగులు 40 యాత్రలుగా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోండాల మండలంలోని కిండేస్వామి మల్లన్న వాగు ఏడే మిలకల వాగు వద్ద ఉధృత అంటే వీళ్ళకి వర్షాకాలం వచ్చిన మటుకు ఇలాంటి పాత్రల మటుకి తీవ్రంగా ప్రతి సంవత్సరం కూడా మా తలరాత్రులు ఇలాగే ఉండని చెప్పి గిరిజన అనేక సార్లు అధికారులు చెప్పిన మటుకి అలాంటి వంటలు కానీ బిడ్డలు కానీ ఇప్పుడు కూడా నిర్మించుకుంటూ పోవడం గిరిజనల్లో ఏ విధంగా ముందుకెళ్తున్నా ఏ విధంగా రావాలని చెప్పి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్టు అంటే ఏడు మిలకల వాగు ఉధృత పెరుగుతుంది. వరద ఉధృత గోండాల మండలంలో మల్లన్న వాగుపై తాత్కాలికంగా ఉన్న వంతెన కొట్టుకు బాణతో ద్రాక్ష పొక్కలు మొత్తం నిలిచిపోయాయి. ఈ రోజు ఉదయం నరసాపురం తండ్రికి చెందిన లోనవత్ మమత అనే 8 నెలల గర్భిణి ఆసుపత్రి తరలించేందుకు ఆమె కుటుంబ సభ్యులు నాయన అవసరం పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ద్విచక్రంపై ఆమెను తీసుకెళ్తుండగా ఇటీవల మల్లన్న వాగు గల తాత్కాలికంగా వంతెన సైతం కొట్టుకుపోవడంతో గర్భిణి కుటుంబ సభ్యులు తమ భుజాలపై మోసుకొని వెళ్లి హాస్పిటల్కు జాయిన్ అయితే తెలుస్తుంది. ఒకవైపు పురుటి నొప్పులతో మరోవైపు వడ్డ ఉధృతో గర్భిణి నానా వ్యవస్థలు కూడా పడినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే అంటే ఇప్పుడు చర్ల అంటే భద్రాచలం ఏరియా చూసుకుంటే మరి చర్ల ఏదో ఉందో చర్ల ఏరియా కూడా గర్భిణీ స్త్రీలు అంటే గర్భిణీ స్త్రీలు కానీ నాకు ఇంకా అత్యవసరానికి వాళ్ళు చాలా అవసరం పడుతున్నారని మనకు తెలుస్తుంది. కృష్ణవేణి అంటే ఎంత ప్రమాదపు అంచుల్లో ఉన్నారో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో కనిపిస్తుంది. ప్రమాదవశాత్తు అక్కడ కాలు జారి పడినా కూడా గర్భిణీ స్త్రీతో పాటు ఆమెను మోస్తున్న మనుషులు కూడా కొట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తుంది అక్కడ. అనుకోకుండా వరద పెరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? అసలు ఇంత జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారా? అసలు అధికారులు ఏం స్పందించారు? అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు ఏజెన్సీ ప్రాంతాలపై? సత్యమని మన రిజల్ట్స్ లో చూస్తున్నాము. అంటే గతంలో కూడా అంటే ఇటీవల అంటే భారీ వర్షాలు ఏదైతే ఉందో గుర్తుందో దానికి ఆ ఇల్లెల్లో అంటే అల్లపల్లి గొండల ఇలాంటి ఏరియా దాదాపుగా వర్షాకాలం వస్తుందో మరి తమ కష్టాలు చెప్పుకోలేని చెప్పేసి కూడా గిరిజనంలో అయితే వాళ్ళు చెప్తున్నారు. అంటే అధికారులు దృష్టికి వెళ్ళినా గానీ వాళ్ళ అంటే ఆధునిక టెక్నాలజీ ఎంత మారుతున్నా ఏజెన్సీ గ్రామాలలో వాళ్ళ తలలో మాటకి మాట్లాడని చెప్పి మనం ఇప్పుడు రిజల్ట్స్ లో కూడా చూస్తున్నాము. ఒక మహిళ అంటే 8 నెలలు పురిటి నొప్పులతో బాధపడుతూ ఒక దాదాపుగా కొన్ని కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వస్తుంది. ఆ ఇంత జరుగుతున్న అధికారుల మటుకి ఎలాంటి స్పందన లేదని చెప్పి ఇక్కడ గిరిజన నేతలు ఎవరైనా వాళ్ళు చెప్తున్నారు. అంటే వర్షాకాలం వచ్చిందంటే అంటే గర్భిణీలతో పాటు డెలివరీ టైంలో కానీ లేకపోతే ఇతర అత్యవసరాలు అన్నమాట స్ట్రోక్ కానీ అంటే కోవిడ్-19 అంటే జ్వరాలు కానీ ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మటుకి వాళ్ళ బాధ వర్ణ చిత్రం కూడా చెప్పుకోవచ్చు. కృష్ణవేణి ఓకే రైట్ థ్యాంక్ యూ దుర్గారావు.